ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ జరుగుతోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు అసలు ఇరవై రెండవ తేదీన క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనేదానికి అధికారిక ప్రకటన అయితే రాలేదు కాకపోతే ఆశాపరులు ఎందుకంటే రెండు మంత్రి పదవులు ఎప్పుడైతే ఖాళీ అయ్యాయో ఎప్పుడైతే వాళ్ళు రాజ్యసభకు వెళ్ళారో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అలాగే మోబిదే వెంకటరమణ ఆ స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనే దాని మీదే ఇంకో క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఎవరికి వాళ్ళు ప్రతి జిల్లా నుంచి ఆల్మోస్ట్ తమకి అంటే తమకి అంటూ ఒక అంటే వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా విజయనగరం జిల్లా నుంచి ఒక ముగ్గురు వైసీపీకి చెందిన వాళ్ళు జగన్ చాలా అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్నవారు తమ పేర్లు ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి రేసులో ఉన్నాయి తమకు ఆ ఛాన్స్ దక్కుతుంది అని స్థానికంగా జోరైన ప్రచారం చేసుకుంటున్నారంట ఆల్రెడీ విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా కొనసాగుతున్నారు అయినా సరే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది అనేది స్థానికంగా అయోమయం రేకెత్తున్న అంశం అయితే విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో మంత్రివర్గం రేసులో ఉన్న వాళ్ళ పేర్లు మొదటి నుంచి జగన్ గారికి సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ ప్ర ప్రతిపక్షంలో ఉన్న టైంలో కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి అలాగే రాజన్న దొర సంభంగి వెంకటచన అప్పలనాయుడు వీళ్ళ ముగ్గురు కూడా మంత్రి పదవిలో రేసులో ఉన్నాము ఖచ్చితంగా మాకు పదవి దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ ఉప 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 ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్పశ్రీ వాణి కూడా అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు ఉన్నా సరే మళ్ళీ వీళ్ళకి మంత్రి పదవులు ఎలా ఇస్తారు అనేది కాస్తంత అనుమానించాల్సిన విషయం అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తమకు ఛాన్స్ ఇస్తారని చెప్పి గంపిడి ఆశలు పెట్టుకున్నారు విజయనగరం జిల్లాలో వీళ్లే కాకుండా మిగిలిన జిల్లాలో కూడా చాలామంది ఆశాపరులే కనిపిస్తున్నారు ఈ మంత్రి పదవులు తమకు దక్కుతాయంటే తమకు దక్కుతాయని కృష్ణా జిల్లాలో జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ కొలుసు పార్థసారథి అలాగే గుంటూరు జిల్లా నుంచి పిన్నల్లి రామకృష్ణారెడ్డి ఆల్ రామకృష్ణారెడ్డి గారు అలాగే విడుదల రజని అంబటి రాంబాబు గుంటూరు జిల్లా నుంచి వీళ్ళ నలుగురు రేసులో ఉన్నారని చెప్తున్నారు అలాగే చిత్తూరు జిల్లా నుంచి ఆర్కే రోజా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముదునూరు ప్రసాద్ రాజు ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ ఆయనతో పాటు చెల్లిపోయిన వేణుగోపాల్ అంటే ఇలాగ వీళ్లలో మొదటి నుంచి ఇద్దరికైతే ఖాయమని వినిపిస్తుంది పదవి ఒకటి అంబటి రాంబాబు గారికి ఛాన్స్ ఇస్తారు ఈసారి అలాగే తూర్పుగోదావరి నుంచి చెల్లిపోయిన వేణుగారికి ఛాన్స్ ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే ఈలోపు ప్రతి జిల్లా నుంచి ఎవరికి వాళ్ళు దంపడాశలు పెట్టుకున్నారు అంటే ఎక్కువ సీట్లు సంపాదించిన ఇదే ఇబ్బంది ఏమో ఇది ఇది చూస్తే అర్థం అవుతుంది ప్రాక్టికల్గా ఏదంటారు కదా మంది ఎక్కువైతే మధ్య మధ్యకి పాల్చన అవుతుందని నూట యాభై స్థానాలు గెలుచుకోవడం ఎంత కసరత్తు చేసి గెలుచుకున్నారో ఎంత కష్టపడి గెలుచుకున్నారో ఇప్పుడు మళ్ళీ ఉన్న రెండు మంత్రి పదవులు ఎంతమంది ఆశాపరులుంటే వీళ్ళలో ఎవరికి అవకాశం ఇస్తారు ఏంటి ఒకవేళ ఎవరికి ఆ ఛాన్స్ దక్కకపోయినా మళ్ళీ వాళ్ళందరూ ఏమన్నా అసంతృప్తులుగా మారి అసమ్మతి గలం వినిపిస్తారనేది ఇప్పటికే ధర్మాన ప్రసాదరావు గారి నుంచి వింటున్నాం ఆనవ రామనారాయణ రెడ్డి గారి నుంచి వింటున్నాం రఘురామకృష్ణరాజు గారి నుంచి వింటున్నాం అలాగే పల్లా బ్రహ్మణి దగ్గర నుంచి వింటున్నాను సో ఇటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తులు పెరగకుండా అసమ్మతి గలం పెరగకుండా మంత్రి పదవులు ఎవరికి కట్టబెడతారు ఎటువంటి క్రమశిక్షణతో పార్టీని నడుపుతారు అనేది కూడా మీద సాముగా మారింది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ప్రస్తుతం వినిపిస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి